ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుంది రిమ్స్ ఆసుపత్రి నిర్వాహకం చూపు మందగించిందని ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ చేసి ఉన్న కళ్ళు పోగొట్టాడు మాయదారు డాక్టర్ పైగా తన బండారం బయట పడకుండా గప్చుపుగా హైదరాబాద్ పంపించి తప్పించుకోవాలని చూసాడు आदिलाबाद जिला रिम्स प्रभुत्व आस्पत्रि इकड़ वैद्युल निर्लक्ष्य रोगुल प्राणाल मीदकि बजार हत्नूर मंडलं पिप्री ग्रामा की चेंदिन गंगम्म कल्लु सरिगा कनिपिंचट्लेदनी डिसेंबर 4न मनस्वी प्रैवेट आस्पत्रि की वेल्लिंदी आरोग्यश्री पथकं किंद आपरेशन चेयिंचुकोमंटू रिम्स आस्पत्रि की रिफर चेशारु अक्कडि डाक्टर विनय कुमार ఆప్టోమాలజిస్ట్ అయిన డాక్టర్ వినయ్ రిమ్స్ లో ఆర్ఎంఓ గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు డిసెంబర్ 6న గంగమ్మ రిమ్స్ లో అడ్మిట్ కాగా మన్నాడు ఐ ఆపరేషన్ చేశారు మంగళవారం రోజు అడ్మిట్ అయిన బుధవారం రోజు పొద్దున ఏసిండు సార్ చేస్తే ఇప్పుడు 4 రోజుల తర్వాత చూపు లోపల ఏదో ప్రాబ్లం ఉంది 100 లోకలకు అయితే ఇట్లా చీమొస్తది అది ఇదని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ తీసుకుపోమంటుంది సార్ అక్కడికి వెళ్ళినా కూడా చూపు గ్యారెంటీ ఏమీ ఇస్తలేదు సార్ చూపొస్తానన్న నమ్మకం ఏం లేదు ఆ చూపు పూర్తి అయిందని చెప్తున్నారు సార్ హైదరాబాద్ తీసుకెళ్ళండి ఆయన చెప్తున్నారు ఆమె పోయే పరిస్థితి మాత్రం లేదు ఆమె దగ్గర వేరే వాళ్ళు కాబట్టి ఆమె దగ్గర హైదరాబాద్ తీసుకుపోయి వెళ్ళేటట్టుంటే ఇక్కడ నిమ్స్ కెందుకు జాయిన్ చేస్తుంటే అక్కనే వెళ్ళి చేసుకుంటుండింగా సార్ ఆ తర్వాత రోజు నుంచి గంగమ్మకు వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి ఆపరేషన్ ఫెయిల్ అయిందని గుర్తించిన డాక్టర్ ఆ విషయాన్ని బయటపెట్టలేదు కన్ను పోయిందని 4 రోజుల తర్వాత చావు కబురు చల్లగా చెప్పాడు హైదరాబాద్ లోని సరోజినీ నాయుడు ఐ ఆసుపత్రికి వెళ్ళమంటూ డిశ్చార్జ్ కార్డులో రాసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు డాక్టర్ వినయ్ కుమార్ మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేసి ఉన్న చూపు పోగొట్టాడని గంగమ్మ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు బాధ్యుడైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని రిమ్స్ తనిఖీకి వచ్చిన రాష్ట్ర వైద్య సంచాలకుడు శ్రీనివాస్ మంత్రి జోగురామనను కోరారు ఆల్రెడీ వేద డాక్టర్ వచ్చిన సారి ఇది కన్ను శ్రీనివాస్ చేసింది ఆల్రెడీ కన్ను పోయింది ఇంకో కన్ను కాపాడుకోవాలంటే ఐదు పడుతుంది కన్ను పోయింది శ్రీనివాస్ చేసింది తీయబడుతుంది మాతో ఏం కాదని ఇక అత్తం లేడు వేరేతో డిశ్చార్జ్ బెడ్ మీద పడేసి మేము లేకుండా పడేసిపోయింది సార్ నాలుగేళ్లుగా రిమ్స్ కు వచ్చే రోగులకు రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వ వైద్యులై ఉండి ప్రైవేట్ క్లినిక్లు నడుపుతూ రెండు చేతుల సంపాదిస్తున్నారు ఇక్కడికి వచ్చే రోగులను సొంత క్లినిక్లకు రిఫర్ చేసి డబ్బులు దండుకుంటున్నారు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో నిర్లక్ష్యంగా వైద్యం చేస్తున్నారు నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వేలకు వేలు ధారపోయలేక రిమ్స్ బాట పడుతుంటే కొత్త రోగాలు అంటిస్తున్నారు అక్కడి వైద్యులు సరైన ట్రీట్మెంట్ అందక 6 ఏళ్లలో 5000 మంది ప్రాణాలు కోల్పోయారంటే రిమ్స్ వైద్యులు ఎంత ఘనులో అర్థం చేసుకోవచ్చు ఇటీవల డిప్యూటీ సీఎం రాజయ్య రిమ్స్ ఆసుపత్రిలో తనిఖీలు చేసి వైద్యులకు అనేక సూచనలు చేసినా ఫలితం లేకపోయింది రోగులకు ఇంకా కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదనే విమర్శలున్నాయి కోట్లు కేటాయించిన డాక్టర్ల వైఖరిలో మార్పు రాకపోతే లాభం లేదు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప ప్రజలు ఇక్కడి వైద్యుల్ని నమ్మే పరిస్థితి లేదు